ఒక మంచి సన్నివేశం ఇంకో భక్తుడి జీవితంలో జరిగింది. ఆ భక్తుడి పేరు ఖాజీ అన్వర్ ఖాన్. చూడండి సిద్ధగురు యొక్క మహిమ ప్రభావము ఎలా ఉంటుందో ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఖాజీ అన్వర్ ఖాన్ అహ్మద్ నగర్లో ఉండేవాడు. చక్కగా నమాజ్ చేయడము, ప్రార్థనలు చేసుకోవడము, మసీదులో సేవ చేసుకోవడము, నిరాడంబరంగా జీవించడము అతని యొక్క అనుష్ఠానం. ఒకనాడు ఈ అన్వర్ ఖాన్కు ఒక ఆలోచన వచ్చింది. ఈ మసీదు పాడుబడిపోయింది, దీన్ని ఇంకా బాగా చక్కగా కట్టాలి, మంచిగా నిర్మించాలి, మరమ్మతులు చేయించాలి అనుకున్నాడు. డొనేషన్స్ కూడా ట్రై చేశాడు, కానీ ఎక్కడ డొనేషన్స్ రాలేదు, తనకు కావలసినటువంటి డబ్బు ముట్టలేదు. కొన్నాళ్లకు బాబా గురించి విన్నాడు అన్వర్ ఖాన్. సిరిడిలో మహారాజున్నాడు, ఆయన దయాసముద్రుడు. నీవు బాబాను ఆశ్రయించు, ప్రేమతో నీవు ఆయన సన్నిధిలో ఓడ్చో, నీవు అడగకుండానే బాబా నీకు డబ్బులిస్తాడు, ఇది సత్యం వెళ్ళు అన్నాడు ఇమాంబాయ్ అనేటువంటి ఒక భక్తుడు. సరే వెంటనే ఈ అన్వర్ ఖాన్ సిరిడికి బయలుదేరాడు. బాబాకు చెప్పాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఫస్ట్ రోజు ట్రై చేశాడు. సాయంత్రంలోగా బాబానే స్వయంగా అడిగాడు, బాబా మా అహ్మద్ నగర్లో ఒక మసీదు ఉంది, ఆ మసీదు పాడుబడిపోయింది, దానికి డబ్బు కావాలి బాబా, దాన్ని మీరు నాకు ప్రసాదించండి, లేదా మీ దగ్గర ఎంతోమంది భక్తులు ఉంటారు, మీరు అలా చెప్తే వాళ్ళు డొనేట్ చేస్తారు అన్నాడు అన్వర్ ఖాన్. బాబా ఏం మాట్లాడలే. ఈ విధంగా మూడు రోజులు జరిగింది. మూడో రోజున ఇంకా అన్వర్ ఖాన్ బాధపడుతూ ఉన్నాడు. బాబా సహాయం చేస్తాడు అని నేను అనుకున్నాను, కానీ ఏమీ లభించలేదు, ఇక వెళ్ళిపోదాము అన్నటువంటి ఆవేదనతో మళ్ళీ బాబా దగ్గరకు వచ్చాడు. బాబా ఇక నేను వెళ్ళి వస్తాను అన్నాడు. అప్పుడు చూడండి బాబా వారు ఇలా అన్నారట, అన్వర్ ఖాన్ ఆ మసీదు నిర్మాణం కోసం నీవు ఇతరులను డబ్బు అడగవద్దు, ఆ అవసరము నీకు లేదు, నీవు ఎక్కడైతే ప్రార్థన చేస్తావో ఆ నింబారు కింద నిధి ఉన్నది, నీవు వెళ్ళి తీసుకో అన్నాడు బాబావారు. ఇదిగో గురువు అంటే ఎలా ఉండాలా, ఇలా ఉండాలా. అన్వర్ ఖాన్ మసీదులోన నింబారు కింద కూర్చొని ఏం చేస్తూ ఉన్నాడు, నమాజ్ చేస్తూ ఉన్నాడు, అల్లాను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థనలో నమాజ్లో ఏమున్నది అంటే, ఇగో నాకు డబ్బు కావాలి, అల్లా నాకు నువ్వు సహాయం చెయ్యి అని బాధపడుతూ ఉన్నాడు. మరి డబ్బు ఎక్కడ ఉన్నది, తలకాయ కిందనే ఉంది. ఎందుకంటే వాళ్ళు చూడండి ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు తల కింద పెట్టి కొన్ని కొన్ని భంగిమలతో వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎక్కడైతే తాను ప్రార్థన చేస్తూ ఉన్నాడో ఆ కిందనే ఉంది నిధి. బాబా ఏం చేశాడు, ఆ రహస్యాన్ని ఓపెన్ చేశాడు. ఆశ్చర్యపోయినాడు అన్వర్ ఖాన్, ఏమిటిది, నేను నమాజ్ చేసేటువంటి ఆ నింబార్ కింద నిధి ఉందా అని చెప్పేసి ఆనందంతో వెళ్ళిపోయాడు. అప్పుడు బాబా అన్నారంట వెళ్ళే ముందర, అన్వర్ ఖాన్ మూడు అడుగులు దాని కింద తవ్వు, నీకు ఎంత డబ్బు కావాలో అంత లభిస్తుంది, జావ్ అన్నాడంతే. వెంటనే అన్వర్ ఖాన్ వెళ్ళాడు. కరెక్ట్గా మూడు అడుగులు తవ్వే సరికి ఇంకేముంది, ఒక పెద్ద సంపద లభించింది అన్వర్ ఖాన్కు
ఆ డబ్బుతో వైభవంగా మసీదు నిర్మాణం చేయడం జరిగింది. చూశారా, అందుకే గురువు అనుగ్రహం అని ఊరిక అనలేదు శాస్త్రం. డబ్బు నీ దగ్గరే ఉన్నది, దాన్ని గుర్తించలేకపోతూ ఉన్నాడు అన్వర్ ఖాన్. ఇందుకు తెలుసనా, ఇదిగో దాని కూడా పుణ్యం కావాలి, భాగ్యం కావాలి, అనుగ్రహం కావాలి. డబ్బుంటే సరిపోదు, దాన్ని ఎంజాయ్ చేయాలన్నా కృప ఉండాలి, సిద్ధగురువు యొక్క అనుగ్రహం ఉండాలి అనేది మనం తెలుసుకుంటే ఏమవుతుందంటే, అది కష్టమైనా నష్టమైనా కోరికైనా అది ప్రాపంచికమైనా ఆధ్యాత్మికమైనా గురువు చూపులు కనుక మన మీద ఉన్నాయా అవన్నీ తప్పక శీఘ్రంగా నెరవేరుతాయి అనేది మనము తెలుసుకోవాలి. సో ఏ విధంగా అయితే అన్వర్ ఖాన్కు బాబావారు క్షణాలలో ధనాన్ని ప్రసాదించాడు, ఏ విధంగా క్షణాలలో చాందుబాకి గుర్రాన్ని ప్రసాదించాడు మనం చూసాం. కాబట్టి ఒక సిద్ధ గురువును నువ్వు సేవిస్తావా ప్రేమిస్తావా అనేవి అనవసరం. కేవలం సిద్ధ గురువు యొక్క చూపులు గనక నీ మీద పడ్డాయా చాలు, నీ జీవితంలో ఎన్నో శుభాలు జరుగుతాయి అనేది సత్యం. అందుకే చూడండి వేమన ఇక్కడ అంటాడు బింప్లస్, అంజనంబు కనుల కంటించి చూసినా సొమ్ము దొరుకు భువిని సూత్రముగాను, గురుని నమ్మి కరుణ గుణంటి చూడరా, విశ్వదావిరామా వినురవేమా. చూడండి వేమని అంటున్నాడు, అంజనంబు కనుల కంటించి చూచినా నిధి ఎక్కడ ఉంది అని తెలుసుకోవాలంటే ఏం చేయాలా, అంజనం వేయాలా. అవునా స్వామి, అది మాకు నేర్పించండి. ఈ బ్రహ్మజ్ఞానం మాకెందుకు, మేము ఆ వేటలో ఉంటాం. కాబట్టి అంజనం వేస్తే నిధి ఎక్కడ ఉందో తెలుస్తుంది. సొమ్ము దొరుకు భూమిని సూత్రముగాను, ఈజీగా ఆ డబ్బుని వశమవుతుంది. ఇక తెలిసిపోతే ఎంతసేపు ఆలస్యం తవడమేగా. గురుని నమ్మి కరుణ గుణంటి చూడరా నాయనా, అంజనం వేస్తే నువ్వు తెలుసుకొని ఆ తెలుసుకున్న దాన్ని సంపాదించుకోవాలన్న కూడా శ్రమ ఉన్నది, కానీ గురువు గనక నమ్ముకున్నావా ఆయన అనుగ్రహం గనక నీ మీద పడిందా అంత సమయం కూడా నీకు పట్టదు అంటాడు వేమన. చాందుబాయి గుర్రాన్ని పొందడం జరిగింది. ఎప్పుడైతే గుర్రం చాందుబాయికి లభించిందో ఇప్పుడు చూడండి గురువు పట్ల విశ్వాసం కలిగింది. ఇక్కడ ఫిలాసఫీ స్టార్ట్ అవుతుంది. మనిషి ఎలాంటి వాడంటే ఎన్నో అవలక్షణాలు ఉంటాయి. ఆ అవలక్షణాలు ఒకటి ఏంటంటే అవిశ్వాసము, అంటే నమ్మకపోవడం. ఎప్పుడైతే గుర్రం దొరికిందో ఏం జరిగిందయ్యా అంటే ఒక సుగుణము సంప్రాప్తమయ్యింది చాందుబాయికి. ఏమిటది, ఈజ్ ఏ సిద్ధ, ఇతడు సిద్ధ గురువు, నేను ఇతను నమ్మాలి, ఇతనిని సేవించాలి అన్నటువంటి విశ్వాసం కలిగింది.
చూడండి, లోకములోన చాలామంది గురువులు, కొంతమంది మత ప్రచారకులు ఏం చేస్తుంటారంటే పని కట్టుకొని ప్రచారాలు చేస్తూ ఉంటారు. ప్రచారము అనేది ఏ దేవుడిగా ఏ దేవుడు, ఏ గురువుగా ఆ గురువు, సందేశాన్ని ప్రజలకు అందించి ఆచరింపజేయాలి. అంతవరకే శిష్యులు పెంచుకోవడము, మతాన్ని వ్యాప్తి చేసుకోవడము అనేది ఇదిగో అవివేకంతో కూడినటువంటి పని అది. ఎందుకు తెలిసిన, ఎవడు దేన్ని నమ్మడు. మనిషి ఎలాంటి వాడంటే ఒక జంతువు కంటే భయంకరమైన వాడు మానవుడు. జంతువు చూడండి చాలా వెంట నమ్మేస్తుంది అది, కానీ మనిషి నమ్మడు. ఇక్కడ చాందుబాయ్ తాను సుగుణాన్ని పొందడం జరిగింది. ఏమిటా సుగుణము? విశ్వాసాన్ని పెంచుకున్నాడు. ఎవరి కూడా ఎవరి పట్ల విశ్వాసం వెంటనే కలగదు. మరి ఎలా కలుగుతుంది అది? మహిమ జరగాలి.